వచ్చే ఎన్నికలకు 20 నెలల ముందే పని ప్రారంభించారు జగన్. 2024 ఎన్నికల్లో 175 సీట్లు టార్గెట్గా పెట్టుకున్న ఆయన అందుకు పార్టీని సిద్ధం చేసే పని ప్రారంభించారు. ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ కాబోతున్నారు. నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఇవాళ సమావేశంలో పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పార్టీని గాడిన పెట్టేందుకు అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదనే సంకేతాలు కూడా ఉంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ బలంగా ఉండి ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తేనే మరోసారి అధికారంలోకి రాగలుగుతాం అనే లైన్ తీసుకున్న జగన్ నేతల మధ్య విభేదాలు, గ్రూప్ తగాదాలపై దృష్టి సారించనున్నారు. వర్క్షాప్ పూర్తయి 4 రోజులు తిరగకుండానే రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ భేటీకి 26 జిల్లాల పార్టీ అధ్యక్షులు, 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఎంపీకి ఎమ్మెల్యేలకు స్థానిక నేతలకు పంచాయతీలు నడుస్తున్నాయి. దాదాపు ప్రతి జిల్లాలో 1-2 నియోజకవర్గాల్లో ఈ విభేదాలు ఉన్నాయి. ఈ పంచాయతీలు తరచూ తాడేపల్లికి చేరుతున్నాయి. సజ్జల, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి సీనియర్ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా నాయకులు వినిపించుకోవటం లేదు. కృష్ణా జిల్లాలో గన్నవరం రగడం మొదలు తాజాగా మంత్రి పెద్దిరెడ్డి ముందే ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసురుకున్న హిందూపురం పంచాయతీ వరకు ఇలాంటి వ్యవహారాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఇవాల్టి సమావేశంలో పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక పార్టీని గాడిన పెట్టేందుకు అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదనే సంకేతాలు కూడా ఉంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. అదే సమయంలో పలు కారణాలతో అసంతృప్తిగా ఉన్నవారికి తాను ఉన్నానన్న భరోసాను సీఎం జగన్ స్వయంగా ఇచ్చే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. మొత్తం మీద పార్టీపై పట్టు బిగించడంలో ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.